లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలైన చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు, రష్మిక జంటగా దిల్ రాజ్ సమర్పణలో రామబ్రహ్మం శుంకర నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించారు. బ్లాక్ బస్టర్ కా బాప్ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా 100 కోట్ల షేర్ పోస్టర్ను చిత్రం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో మంచి డైలాగులు రాశారు, కానీ రమణా లోడెత్తాలిరా అనే డైలాగ్ మాత్రం బీభత్సంగా పేలింది. కథ వినగానే దేవిశ్రీ ప్రసాద్ మాస్ సాంగ్ చేయటానికి మంచి అవకాశం ఉందని ముందే చెప్పారు. అలా వచ్చిందే మైండ్ బ్లాక్ సాంగ్. కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో విజయశాంతి గారితో నటించాను, ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మర్చిపోను. 4-5 ఏళ్లుగా నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేష్ ను కోరుకుంటున్నారు. అది ఈ సినిమాతో సాధ్యం చేసిన నిర్మాత అనిల్ శుంకర గారికి థ్యాంక్స్ అన్నారు మహేష్ బాబు. విజయశాంతి మాట్లాడుతూ, ఈ సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్ గా నిలిపిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. సైనికుల తల్లిదండ్రుల బాధ ఏంటో అనిల్ ఈ చిత్రంలో సందేశాత్మకంగా చూపించారు. మహేష్ బాబుతో పనిచేయడం కంఫర్ట్ గా ఉంటుంది. ఈ సినిమాలో చేసిన భారతి పాత్ర నా కెరీర్ కి ఎంతో ప్రత్యేకం. రాములక్క మళ్ళీ సినిమాలు చేయండి అని అడుగుతున్నారు. ఈ రాములక్క సినిమా చేయాలంటే సబ్జెక్ట్ బాగుండాలి, పాత్ర దద్దరిల్లారి అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ, మహర్షి సినిమా సక్సెస్ మీట్లో అన్నాను, మహేష్ సార్ నా సినిమా వల్ల మీ ముఖంలో నవ్వు రావాలి అని, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైన రోజు నుండి నేను ఆయనతోనే ఉంటున్నాను, ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. బాబు బ్యాటింగ్ మొదలైంది, ఫస్ట్ వీక్ 100 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు. మహేష్ తో ఇలాంటి జోనర్లో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా, ఎవరూ ఊహించని విధంగా ఆయన నటన ఉంది. అనిల్ రావిపూడికి థ్యాంక్స్ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ సిపి రవీందర్తో పాటు నటుడు రాజేంద్ర ప్రసాద్, నిర్మాతలు దిల్ రాజ్, అనిల్ శుంకర, దర్శకుడు వంశీ పైడిపల్లి, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.